హిస్టరీలో చాలా కాలం తర్వాత బిగ్గెస్ట్ కామెడీ హిట్గా నిలిచింది జాతి రత్నాలు సినిమా. అసలు ఈ సినిమా ఈ స్థాయిలో బస్ క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుందని ఎవరూ ఊహించలేదు. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను పూర్తి చేసిన ఈ సినిమా ప్రాఫిట్ జోన్లోకి వచ్చేసింది. అయితే సినిమాలో వచ్చిన కొన్ని కామెడీ సీన్స్ 10 ఏళ్ల క్రితమే ఒక షార్ట్ ఫిల్మ్స్లో వచ్చాయి. ప్రస్తుతం ఆ సీన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాతి రత్నాలు సినిమా మొదటి రోజు కంటే కూడా తర్వాత రోజుల్లో ఎక్కువ కలెక్షన్స్ అందుకోవడం హాట్ టాపిక్గా మారింది. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ అసలైన బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. సినిమాలో ప్రతి పంచ్ డైలాగ్ వర్కౌట్ అయింది. దర్శకుడు నాగ్ అశ్విన్ మేకింగ్ సింపుల్గా ఉండడంతో అన్ని వర్గాల ఆడియన్స్కి సినిమా ఈజీగా కనెక్ట్ అయింది. అయితే సినిమాలో చాలా వరకు కొన్ని కామెడీ సీన్స్ 10 ఏళ్ల క్రితం ఒక షార్ట్ ఫిల్మ్లో వచ్చినవే. ముఖ్యంగా రాహుల్ రామకృష్ణకి సంబంధించిన ఫోన్ కాల్ మొత్తం ఆ షార్ట్ ఫిల్మ్ నుంచి తీసుకుంది. దర్శకుడు ఆ కామెడీ సన్నివేశాలని ఉన్నవి ఉన్నట్టు దించేశారు. అయితే అప్పట్లో ఆ షార్ట్ ఫిల్మ్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఎవరూ పట్టించుకుని ఆ షార్ట్ ఫిల్మ్లోని సన్నివేశాలు ఒకప్పుడు క్లిక్ అవ్వకపోయినా కూడా ఇప్పుడు మాత్రం జాతి రత్నాలు సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. ఆ షార్ట్ ఫిల్మ్ మరేదో కాదు అనిదీప్ మొదటిసారి డైరెక్ట్ చేసిన మిస్డ్ కాల్. ఇప్పటికీ ఆ షార్ట్ ఫిల్మ్ కనీసం 3 లక్షల వ్యూస్ లేవు, కానీ అందులో జోకులు వాడేసి ఇప్పుడు 30 కోట్ల బాక్సాఫీస్ రికార్డ్ని క్రియేట్ చేశారు. దర్శకుడు అనుదీప్ చేసిన ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన నాగ్ అశ్విన్ అప్పట్లోనే చాలా బాగా నవ్వుకున్నారట. ఎలాగైనా అతనితో ఒక సినిమా చేయాలని అతని గురించి చాలాసార్లు కనుక్కోవడానికి ప్రయత్నం చేసినట్టు ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా పరిచయమై అనంతరం అతనికి కనెక్ట్ అయినట్టు చెప్పారు. సినిమాకు బాగా కనెక్ట్ అవ్వడంతో తన పంచ్లను మళ్లీ వాడిన అనుదీప్ బాక్సాఫీస్ వద్ద మంచి సంచలనం అందుకున్నారు. ఇక సోషల్ మీడియాలో ఇప్పుడు అతనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. క్యాష్ అనుదీప్ అనే ట్యాగ్తో బాగానే వైరల్ అవుతున్నారు. ఇక నెక్స్ట్ మరో సినిమాని వైజయంతి బ్యానర్లోనే తెరకెక్కిస్తున్నట్టు కూడా చెప్పారు. ఇలాంటి బంగారు కోడిపిట్టని ఏ ప్రొడక్షన్ హౌస్ మాత్రం వదులుకుంటుంది. ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతో చాలా తక్కువ ఆర్టిస్టులతో ఫ్రెష్ కథని తయారు చేసి ప్రేక్షకులకి వినోదాన్ని పొందించడమే కాదు భారీగా కూడా వసూలు సాధించే సినిమాలు అందిస్తున్నారు అనుదీప్. కాబట్టి నాగ్ అశ్విన్ అలా నెక్స్ట్ సినిమాని కూడా అనుదీప్కి ఇస్తున్నట్టు తెలుస్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.